శ్రీకాకుళం పిఎస్ కోవిడ్ హాస్పిటల్ లో కరోనా పేషెంట్లు వైద్యం కొరకు 20,000 రూపాయలను గుంచుకున్నారు ప్రైవేట్ వైద్య కళాశాల. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాధికి సంబంధించిన వైద్య ఖర్చులకు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది. అలా తీసుకువచ్చినా కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అలా డబ్బులు వసూలు చేసి కూడా బాధితులకు వైద్యం సక్రమంగా అందించడం లేదని కరోనా పేషెంట్ బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే మున్సిపాలిటీ పరిధిలోని ఒకే కుటుంబంలో దాదాపు 7 మందికి కరోనా సోకింది. చికిత్స కొరకు ప్రభుత్వం వారు పిఎస్ కరోనా హాస్పిటల్ కి తరలిస్తే ఉదయం 11 గంటలకు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే 8 అయినా వైద్యులు రాకుండా పోయి వారి యొక్క సమస్యలు ఏమి అని తెలుసుకోకుండా విటమిన్ సి టాబ్లెట్ అవరో ఓడల్ 650 టాబ్లెట్ ఇచ్చి చేతులు దురుపుకున్నారు. ఈ బాధిత కుటుంబాల్లో చిన్నపిల్లలు ముసలివారు కూడా ఉన్నారు. దాదాపు 70 వయసు బాధితురాలకి షుగర్ బీపీ సమస్యలు కూడా ఉన్నాయి. ఆమెను కనీసం చెకప్ చేసి బీపీ షుగర్ టాబ్లెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఏమని బాధితులు వైద్యులను ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటావా చెప్పుకో, కలెక్టర్ కు చెప్పుకుంటావా, సీఎం కు చెప్పుకుంటావా చెప్పుకో అని బాధితులు హాస్పిటల్ నుండి బలవంతంగా డిశ్చార్జ్ చేశారని బాధితులు తెలిపారు. గంట గంటకి ఫోన్ చేస్తా ఉన్నాను నేను, గంట గంటకి ఫోన్ చేస్తా ఉన్నాను. మీకు ఒగలేకపోతే నాకు ఒగలేదు, మా దగ్గర రూమ్ లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పండి. షుగర్ పేషెంట్ ఏమో టాబ్లెట్ టాబ్లెట్ అని చెప్ప 10 సార్లు చెప్పినా నువ్వు విన్నావా? నీ 10 సార్లు నేను చెప్పినా నువ్వు విన్నావా? డాక్టర్ ఇన్ఫార్మ్ చేశాను సార్. నేను మీరు వెళ్ళండి, నేను చెప్తాను వెళ్తాం కదా. చూసుకుంటాం. సుమారు 6 గంటల వరలు మా దగ్గర 20,000 రూపాయలు డబ్బులు కట్టించుకొని 6 గంటల వరలు వీళ్ళని లోపల 1 గంటకు లోపల తోడుకొని పోయి ఒక రూమ్ లోపల వేసేసి 6 గంటల వరలు కూడా 6 గంటల టైం కూడా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వకుండా ఆ షుగర్ పేషెంట్కి టాబ్లెట్స్ ఇవ్వకుండా నేను ఒక్కసారికి 10 సార్లు చెప్పినాను వాళ్ళకి షుగర్ పేషెంట్ ఉంది, ఇబ్బంది పడుతుంది, ఆయన టాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పి సుమారు 1 20 సార్లు చెప్పినాను. చెప్తే కూడా దాంట్లో ఆడ పనిచేసే సూపరింటెండెంట్ యూడు ఆయన సుబ్రహ్మణి అనేసి ఆ సుబ్రహ్మణి వచ్చి డబ్బులు కట్టించుకొని చాలా వల్గర్గా మాట్లాడినాడు. నేను 2-3 సార్లు రెస్పాన్స్ అయితే అయిన తర్వాత కూడా ఏం సార్ ఈ మాదిరి చేస్తా ఉన్నారు, పేషెంటు షుగర్ పేషెంటు, ఆ అమ్మకు మీరు కంపల్సరీ పిల్లలు ఉంటే కూడా ఉన్ని, ఇంకా మీరు ఫుడ్డీ లేదు అంటే 1 గంటకి మేము ఫుడ్ ఇస్తామని చెప్పి రూమ్ లోపలేసి 3:30 అయినను ఫుడ్డీ లేదు వాళ్ళకి. ఫుడ్ ఇవ్వకుండా వాళ్ళని ఎత్తుకుని పోయి ఒక రూమ్ లోపలేసి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆ అమ్మకు షుగర్ టాబ్లెట్స్ ఇవ్వకుండా బీపీ టాబ్లెట్స్ ఇవ్వకుండా ఆ అమ్మ కింద పడితే దాన్ని పట్టించుకోకుండా ఆ సుబ్రహ్మణి అనే ఆయన వ్యక్తిని పోయి అడిగితే నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, కలెక్టర్కి చెప్పుకుంటావో చెప్పుకో, తహసీల్దార్ చెప్పుకుంటావో చెప్పుకో అనే లెక్కల చాలా వరగలుగా మాట్లాడినాడు. నేను ఆ సాయంకాలం పోయి ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు అని మాకు కన్ఫామ్ అయ్యి మా దగ్గర డబ్బులు కట్టించుకొని కూడా కన్ఫామ్ అయ్యి మేము ఇంటికైనా తోడుకొని వెళ్ళిపోతాము అని మేము అడిగినాము. అడిగిన వెంటనే మీరు ఇంటికి తోడుకొని పోండి అనేసి నేరుగా తోడుకొని వచ్చి మార్నింగ్ 11 o'clock వచ్చినాము. మాకు అసలు రూమ్ అలాట్మెంట్ చేయలేదు. 20,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు. ఒక డోలో 250 ఇస్తా ఉన్నారు, ఒక విటమిన్ సి ఇస్తా ఉన్నారు, అంతే తప్పిస్తే ఇక్కడ ఏమీ ఇస్తా ఉండలేదు. ఒకసారి 20,000 రూపాయల రూమ్ ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఈమె షుగర్ పేషెంట్. షుగర్ లెవెల్స్ ఏమున్నాయి, బీపీ లెవెల్స్ ఏమున్నాయి అని కూడా చూపించలేదు.